మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఏకగ్రీవాలు అయిన ప్లేసుల పైన యాగి కాదు, పోటీ చేస్తున్నటువంటి స్థానాలు ఎక్కువ ఉన్నాయి కదా, అక్కడ ఎలాంటి సత్తా చేరుతారు, ఎంతటి ఫలితాన్ని తీసుకొస్తారు అనేటువంటిది ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు విల్సన్ గారు? సార్, మీరు హరి గారు, మీరు మన మీరైనా లేకపోతే రాజీవ్ అయినా గమనించాల్సిందంటే రాజకీయ పార్టీలే కదండి, ఇండిపెండెంట్ గా ఉంటారు. అదే విధంగా తమ వ్యతిరేకత వ్యక్తం చేయడానికి నోటా అనేది కూడా ఒకటి ఉంటది. కాబట్టి ప్రజాస్వామ్యం అంటేనే ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేయడానికి ఉండే ప్లాట్ఫామ్. మరి ఇండిపెండెంట్ గా పోటీ చేసే పరిస్థితి ఉంటదండి? అంటే ఇండిపెండెంట్లు మేనేజ్ చేస్తారు, మరి పోటీ చేసే రాజకీయ పార్టీలు మేనేజ్ చేస్తారు, డబ్బులు ఇస్తారు, బెదిరిస్తారు, సారా ప్యాకెట్లు పెడతారు, లేకపోతే ఒక్క ప్రాక్టీస్ అన్ని ప్రాక్టీస్ చేస్తారు. మీరు 25 సీట్లు 2 తెచ్చుకున్నారు, మేమన్నా కాదన్నమ్మా, 151 ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకున్నారు కాదన్నమ్మా, మేము రెస్పెక్ట్ చేస్తాం. మీరు ఎన్నికలు జరపండి, ఎన్నికలు గెలవండి. మిత్రుడు రాజీవ్కైనా చెప్పేది ఏంటంటే ఇది ఈ గెలుపు గెలుపు కాదు, ఒకవేళ గెలిచామని సంబరపడితే ఇది ఎలా ఉంటుందంటే ఒక అమ్మాయి మీద మెడకాయ మీద మరి కత్తి పెట్టి అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేస్తే ఎంత తప్పు అవుతుందో, ఇట్టాగనే పోటీ చేసే అభ్యర్థులకు అవకాశం లేకుండా చేసి మేము గెలిచాము మేము గెలిచాము అని అనుకోవడం కూడా అంతే వస్తుంది. ఆచార్యంలో పోటీ చేయడానికి అభ్యర్థి ఉండడండి, పొంగనూరులో ఉండడా, తిరుపతిలో 16 వార్డుల్లో ఉండరా, ఎవరికి చెప్తారండి? కాబట్టి ఇటువంటి బలవంతపు ఏకగ్రీవాల వల్ల ఆ పార్టీ కాడ గౌరవం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కాడ గౌరవం కాదు. ఆయన ఏం చెప్పాడో, మంత్రులు ఏమింటున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, హుక్ అండ్ క్రుక్ మనకి మున్సిపాలిటీ రావాలంటున్నారు, కార్పొరేషన్ రావాలంటున్నారు, మరి పోటీ చేసే అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారు, ఇవన్నీ దేనికి పరాకాష్ఠ? ఎంత పిరికితనం కిందకు వస్తుంది? పిరికోడు నా చుట్టూ 10 మంది పడుకోవాలని కోరుకుంటాడంట. మేము ఇంతే అరాచకం చేయదలుచుకుంటే భారతదేశంలో ఇంకొక రాష్ట్రం ఉంటదండి? ప్రతి దగ్గర మా సైన్యాన్నో లేకపోతే పోలీసులను లేకపోతే మిలిటరీలు మొహరిచ్చి మేము రాష్ట్రాలను కైవసం చేసుకోమా? ఎందుకు పెరుగులాడుతున్నాం? పశ్చిమ బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. సరే సార్, ఇప్పుడు అయితే పోటీ చేస్తున్నారు కదా, పోటీ చేస్తున్న చోట ఫలితాలు రాబడతారు అనే ప్రశ్న. హరి గారు, మీరు బలవంతపు ఏకగ్రీవాల మీద మనం చర్చ పెట్టుకున్నాం. పోటీ అనేది సెకండరీ, పోటీలు ఏం చేస్తారు, పోటీలు గెలవండి, మేము మాకు అభ్యంతరం, పోటీలు గెలిస్తే మేము అప్రిషియేట్ చేస్తాం. కానీ మీరు మా చర్యల్లో మొత్తం ఏకగ్రీవాలు ఎలా అవుతాయి, పొంగులు ఎలా అవుతాయి, లేకపోతే ఇంకో దగ్గర ఎలా అవుతాయి, ఇది తప్పు కదా అంటా నేను. కాబట్టి మీరు పోటీ చేసి గెలవండి, మాకు అభ్యంతరం లేదు, మేము హర్షిస్తాం. మీరు పోలీసులు వాడద్దు. అందుకే నేనేమంటానంటే ఈ మొత్తం ఎపిసోడ్ లో A1 ముద్దాయి ఎలక్షన్ కమిషన్ అవుతుంది, ఈళ్ళు కాదు కదా. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సుప్రీమసీ పవర్స్ ఉన్నాయి, ఆయన చేతకి అధికారం ఉంది, చేతులు అధికారం ఉంది. నీకు ఎలక్షన్ జరపడం చేత కాకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోవాలా ఎమ్మెల్యే రమేష్ కుమార్ గారు? ఆయన ఎప్పటికప్పుడు కలెక్టర్ దగ్గర నుంచి నివేదిక తెప్పించుకుంటున్నారు, లోకల్ పరిస్థితి తెప్పించుకుంటున్నారు, వాటి తర్వాతే కదా రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ ఉన్నంత వరకు, ఈ ఆదిత్యనాథ్ దాస్ ఉన్నంత వరకు, డీజీపీ మరి గౌతమ్ సవాంగ్ ఉన్నంత వరకు ఎన్నికలు ఇట్టాగే జరుగుతాయి. కాదు విల్సన్ గారు, విల్సన్ గారు, విల్సన్ గారు, అధికార పక్షం ప్రతిపక్షం ఈసీని ఈసీని కాదు, ఈసీని నియమించడం కాదు, ఇక్కడ కాదు కాదు కాదు, పొంగనూరులో లేదా మీరు అన్నట్లుగా పొంగనూరు లేకపోతే పులివెందులో లేకపోతే మిగిలినటువంటి పిడుగురాళ్ళు కావచ్చు మా చర్యలలో మేము నామినేషన్లు వేయబోతున్నాం, లేదా మమ్మల్ని వెనక్కి తీసుకేసుకున్నారు, లేకపోతే మాకు అనేటువంటి కంప్లైంట్లు అయినా చేయాలి కదా. ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలంటే అలవాటు చేయట్లేదు. అసలు కంప్లైంట్, అసలు ఓటర్లే ఊరు దాటి వెళ్ళిపోతా ఉంటే కంప్లైంట్ చేయడం అండి, కంప్లైంట్ చేసే పరిస్థితి లేదు కదా హరి గారు. కంప్లైంట్ చేస్తే దాన్ని పెడుచుకునే పరిస్థితులు ఉన్నాయి కదా. మళ్ళీ కలెక్టర్ కంప్లైంట్ ఏం చేస్తాడు? ఆర్ఓ దగ్గర తీసుకొస్తాడు. మీకు ప్రెస్ క్లిప్పింగ్లు కావాలంట, వీడియోలు కావాలంట, అదేందుకు కొత్త కొత్త నియమాలు తీసుకొస్తాడు ఆయన ఎలక్షన్ కమిషనర్? ఎక్కడ తీసుకొస్తారు ప్రెస్ క్లిప్పింగ్లు, వీడియోలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి అది సహేతుకం కాదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అటర్ఫ్లాప్ అయింది అన్న నేను. కాబట్టి ఎలక్షన్ కమిషన్ తన బాధ్యతలు తాను నివర్తించలేదంటే వాళ్ళు అంబేద్కర్ ఎలక్షన్ కమిషన్ ఇవాళ కూడా, ఇవాళ కూడా నామినేషన్ స్వీకరణకి మళ్ళీ ఫ్రెష్ గా కొన్ని చోట్ల అవకాశం ఇచ్చింది, మళ్ళీ దానిపైన కూడా ప్రభు లేదా కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఎలక్షన్ కమిషన్ చేయాల్సింది చేస్తోంది కదా. ఐఏఎస్లు వాళ్ళ బిజినెస్ రూల్ వాళ్ళు చేయలేదంటే ఖచ్చితంగా ఇది దేశ ద్రోహం కిందకే వస్తుంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మీకు పదవులు ఉన్నాయి తప్ప చాటుకోలేకో లేకపోతే తమకున్నటువంటి రకరకాల కారణాలను కప్పిపుచ్చుకునే దానికి ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారా ఎలక్షన్ కమిషన్ మీద? అధికార పక్షం పైన వాళ్ళు అంటారు, నేనేమంటారంటే 10 ఓట్లు రానియండి మాకు, మాకు బలం లేదనుకుందాం, 10 ఓట్లు రాని పోని
పోటీ చేసి అభ్యర్థి ఓటు వస్తే చాలు మాకు అట్టగాడ అట్టగాడ వద్దని గోపిక ఓకే అంట. మరి పోటీ చేసి అభ్యర్థి లేదంటే అదే అదే సాధ్యం అవుద్ది? 50 లక్షల సభ్యత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మాకు పోటీ చేయడానికి వార్డులో మనిషి ఉండడండి, భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉండడం. మీరు మేట్లో ఉన్నారు. రామకృష్ణ గారు, ఇప్పుడు ఇవాళ పోటీ జరుగుతున్నటువంటి అంశాల మీదకే వద్దాం, వాటి పరిస్థితి ఏంటి అనేటువంటిది రాజీవ్ గారి ప్రశ్న, దానికి ఏం చెప్తారు అని. ఒకటిసారి ఇక్కడ జరుగుతున్నటువంటిది, ఇక్కడ జరుగుతుంది, ఇప్పుడు నేను అదే ఇందాకే చెప్పాను సార్, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నిక జరగటం, ఎన్నికను ప్రజాస్వామ్యయుతంగా జరపటం అనేది జరగాలి. సరే నేను ఇప్పుడు మేము కూడా స్టూడెంట్ డేస్ నుంచి రాజకీయాల్లో ఉన్నాం సార్, ఇప్పుడు జరుగుతూ ఉంటే ఒక దగ్గర అర దగ్గర గొడవలు జరగటం, లేదా ఒక దగ్గర బలవంతం జరగటం, ఒక దగ్గర ఒత్తిళ్లు రావటం, లేదంటే రకరకాల ఏదో ప్రలోభం, అసలు ఏం జరగలేదండి. ఇప్పుడు దాకా సూపర్ గా జరిగింది అని నేను అనుకోవట్లా. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన సందర్భాలు జరగడం ఇంతవరకు ఈ రాష్ట్రం ఏ రాష్ట్రంలోనూ లేదు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగినాయి, పక్క రాష్ట్రంలో తమిళనాడులో జరుగుతాయి, ఇక్కడ తెలంగాణలో జరుగుతాయి, అన్ని చోట్ల జరుగుతాయి. ఇందాక నేను చెప్పాను సరే, జనరల్ గా కూడా కొంత ఎఫ్జీ అధికార పార్టీకి ఉంటుంది, అపార్ట్ దాట్ కొన్ని ఒత్తిళ్లు కొన్ని చోట్ల ఏదో ఒక నియోజకవర్గంలోనో లేదా ఒక ప్రాంతంలోనో ఒక వార్డులోనో ఒత్తిళ్లు ఉంటాయి, అది రకరకాలుగా ఉంటాయి సార్. కానీ ఇట్లా అసలు మీకు ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా అపహాస్యం అయ్యే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రామకృష్ణ గారు ఇక్కడ ఒక అంశాన్ని ప్రస్తావిస్తాం. చింతమనేని గారు ఇవాళ కామెంట్ చేశారు ఏలూరు పాయింట్ ఆఫ్ వ్యూలో, కొంతమంది కావాలని కుమ్మక్క అయిపోయారు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు, ఇది చాలా తప్పు, అయినప్పటికీ కూడా నేను జనసేన భారతీయ జనతా పార్టీలకు కూడా ప్రచారం చేస్తామన్నారు. మరి దాన్ని ఎట్లా చూడాలి? కుమ్మక్క అయ్యారని చెప్పి మీ పార్టీ నాయకులు కూడా అంటున్నారు, మరి అదెవరు తప్పు? ఇప్పుడు ఒకటిసారి ఇప్పుడు ఏదంటారే, ఇప్పుడు ఎలా చెప్పొచ్చు అంటే, మీకు ఒత్తిడి ఇప్పుడు ఒత్తిడి చేయటం ఒక ఎత్తు అయితే ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి కూడా ఉండాల్సిన ఉండేటప్పటికి కూడా మరి అటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా సరే ఇప్పుడు పోలీసు చేసే వాళ్ళని బలవంతం చేసేటప్పటికి వాళ్ళు దాంతో ఇప్పుడు అనేది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాం కోసం. ఇప్పుడు మీరు మీరు నిజంగా గెలిచే వాళ్ళైతే మేము గెలవండి అంటున్నాం, మేము అనేది అది మేము గెలవద్దు అంటలేదు, లేదంటే గెలిచిన వాళ్ళని కాదు, 151 మంది గెలిచారు సార్, ఎప్పటికీ కాదు మీ అందరూ గెలవలేదని మేము అంటలేదు కదా, మిమ్మల్ని గౌరవ శాసనసభ్యులు అంటున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారే అంటున్నాం. ఇప్పుడు మేము అనేది గెలవండి, గెలిచే దగ్గర అక్రమంగా చేస్తే ఎట్లా? రేపు పొద్దున రిటర్నింగ్ ఆఫీసర్లు పెట్టుకుని ఎమ్మెల్యేలని ఇట్లా కొట్టేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, అది గెలుపు కాదు కదా, అది కదా మేము చెప్పేది. ఇక్కడ ఇప్పుడు మీరు వార్డు మెంబర్లని, కార్పొరేటర్లని, కౌన్సిలర్ని, మున్సిపల్ మొత్తం అందరినీ మీ ఇష్టానుసారంగా నామినేషన్, ఇప్పుడు ఇందాక బీజేపీది తిరుపతిలో జరుగుతుందంట, పాత స్టేడియం దగ్గర బీజేపీ క్యాండిడేట్ 28వ వార్డు ఏదో ఆయన నామినేషన్ విత్డ్రా చేయకుండానే ఆయనది సంతకం పెట్టి తీసేసారంట. అప్పుడు తెలుగుదేశం జరుగుతుంది, ఇది ఒకసారి కాదు, నేను చెప్తే ఉపోద్ఘాతం అవుతుందని చాలా విషయాలు నేను చెప్పడం లేదు సార్, ఎందుకంటే చర్చలో ఊరినే అనవసరమైన అన్నెసరీ డిస్కషన్ అని. ఇక్కడ నేను ఏమే ఉంటున్నానంటే, మీకు ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులు దేశంలో ఎక్కడా లేవంటున్నాను, ఎప్పుడు ఇంతవరకు ఎక్కడా లేవు. ఉంటాయి ఒత్తిళ్లు, అసలు ఉండలేవు, లేదంటే ఒత్తిడి అనేది లేదా సార్? ఎక్కడ మీరా అదే అంటే, తమిళనాడులోనే ఉంటుంది, కర్ణాటకలోనే ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ లోనే ఉంటుంది, అయితే ఒక ప్రాంతంలో అంటే అంటే రామకృష్ణ గారు ఇక్కడ 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 ఒక పాయింట్ రాయినా, భారతీయ జనతా పార్టీ వారైనా సరే ఫలితాలు ఎలా అయినా రానివ్వండి అనే మాట ఎందుకంటున్నారు? అసలు పోటీ చేస్తున్నది గెలవాలనా, లేకపోతే ఫలితం ఎలా వచ్చినా పర్లేదనా? మీరు నిజాయితీగా పోటీ చేస్తే సార్, ఇప్పుడు మీరు నిజాయితీగా పోటీ జరిగితే ప్రజల నిర్ణయం ప్రజలు తీసుకుంటారంటున్నాం, ఫలితాలు అంతే కదా, ఖచ్చితంగా ఆ మాటే కదా. ఇప్పుడు ఫలితాలు ఎలా వస్తాయి అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది సార్. నాకు బాగా గుర్తు ఉదాహరణ, దానం నాగేంద్ర గారు సికింద్రాబాద్ బండారు దత్తాత్రేయ గారి మీద పోయి ఎంపీ సీట్ ఇస్తే నేను పోటీ చేయలేను అని చెప్పి మా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాత్రి కండు టికెట్ తీసుకుని అన్నాడు. అక్కడ అంజన్ కుమార్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే ఆయన 2 సార్లు ఎంపీ అయ్యాడు, అంటే అసలు గెలవలేనని ఆయన వచ్చాడు ఇటు పక్క, నేను ఆ సీట్ వద్దు బాబోయ్. అంటే నేను ఎందుకంటానంటే రాజకీయాలను చాలా చూసాం. ఇప్పుడు మనం అసలు ఓడిపోతాం, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కలవకుర్తిలో ఓడిపోతారని చెప్పి అనుకున్నారా, లేదంటే విజయమ్మ వైజాగ్ లో ఓడిపోతుందని చెప్పి ఆ రోజు నిలబడినప్పుడు వీళ్ళు అనుకున్నారా? ఇవన్నీ చాలా మంది రకరకాలుగా, చాలా మంది పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వాటిని చెప్తే ముందు అది అది ఇక్కడ అప్రస్తుతం. నేను గెలుపు నేను ఇందాకే చెప్పాను సార్, రాజకీయాల్లో గెలుపు అనేది అవసరమే, కానీ అదే అది అది ఒకటే ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గెలుస్తా ఉన్న చూద్దా, కమ్యూనిస్ట్ పార్టీలు రేపు ఇక్కడ అధికారంలోకి వస్తాయని పోటీ చేస్తున్నాయా? ఎదగొచ్చు, నేనేం కాదంట. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ రోజుకి ఈ రోజు రేపు అంటే నేనేమంటున్నానంటే,
ప్రజాస్వామ్య పునాదులు బలోపేతం చేయడం కోసం నిలబడతాం సార్. పది ఓట్లు వచ్చినాయా, 10,000 ఓట్లు వచ్చినాయా అనేది కాదు. ఇండిపెండెంట్ గా ఉన్నారు కదా, వాళ్ళకి కూడా పోటీ చేసి హక్కు ఉంటుంది కదా. ఎస్ ఎస్ రాజీవ్ గారు, రాజీవ్ గారు, మీరు ఎన్ని మున్సిపాలిటీలు ఎలక్షన్ జరుగుతున్నాయి, అక్కడ ఫలితాలు ఎలా వస్తాయి చూద్దాము అనేటువంటి సవాళ్లు చేస్తున్నారు. మరి మిగిలిన ఏకగ్రీవాలైన చోట కూడా పోటీకి వాతావరణం కల్పించుంటే, అక్కడ కూడా అందరూ నామినేషన్లు వేసేలాగా, అక్కడ కూడా మనం ఫలితాలు ఎలా వస్తాయి చూద్దాం అనేటువంటి పరిస్థితి కన్నా తీసుకొచ్చిండుంటే ఇవాళ ఈ ప్రశ్నలు వచ్చేటివి కాదు కదా. మీరు అవకాశం మీరు కూడా కొంత కల్పిస్తున్నారు కదా. వన్ సైడ్గా అన్ని వార్డులు అన్ని డివిజన్లు ఒకే వైపు రావడం అంటే అది ఎలా స్వీకరిస్తారు? నేను ఖచ్చితంగా నేను సమాధానం చెప్తాను సార్. ముందుగా విల్సన్ గారికి ఏంటంటే, ఆయన చెప్పిన ఏ మాటలు కొంత నాకు బాధాకరం అనిపించినప్పటికీ నేనే అభ్యంతరం చెప్పాలి. ఆయన మాట్లాడేటప్పుడు నేను ఆయన వాయిస్కి అడ్డుపడలే. దయచేసి ముందుగానే ఆయన రిక్వెస్ట్ చేస్తాను, నా వాయిస్ కడ్డుపడద్దు. నెంబర్ వన్. నెంబర్ టూ, ఇప్పుడు ఇందాక గుట్టుపాటి గారు చెప్పినా విల్సన్ గారు చెప్పినా ప్రతిసారి ఏ రాష్ట్రంలో చూసినా ఎక్కడన్నా ఏకగ్రీవాలు అయితే అరాకొర ఏకగ్రీవాలు అవుతాయి. ఏకగ్రీవాలు అవ్వకుండా అయితే ఎక్కడ లేదు కదా. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన లెక్కలే, 75లో 4 అంటే ఎంత అండి? 5% సార్ ఏకగ్రీవాలు. 5% ఆ 5% ఆ ఊర్లలో. సరే ఇక సరే ఆ ఊర్లో ఎవరు పోటీ చేయడానికి లేరా అనే ప్రశ్న వీళ్ళు మాట్లాడుతున్నా, తెలుగుదేశం కానీ బీజేపీ వారు కానీ. నేను ముందు అడుగుతున్నా, ఆ 4 మున్సిపాలిటీల్లో నామినేషన్ పలానా తేదీకి వేయాలంటే ఆ పలానా తేదీ కన్నా ముందే ఒక 2 రోజుల ముందో 3 రోజుల ముందో కనీసం 24 గంటల ముందో ఆయా పార్టీలు ఆయా పార్టీల యొక్క జాబితాని ప్రెస్కి అనౌన్స్ చేస్తే, రిలీజ్ చేసి బీఫారాలు ఇస్తాయి. అసలు మీరు ఆ 4 ప్రాంతాల్లో మీరు ఎంతమందికి బీఫారాలు ఇచ్చారు, మీరు ఎన్ని లిస్టులు అనౌన్స్ చేశారు, అది చెప్పగలరండి ఎవరైనా? లేదు. మీరు మీ క్యాండిడేట్లు దొరక మీరు బీఫారాలు ఇవ్వక అక్కడ నామినేషన్లు పడకపోతే మాట్లాడద్దు మధ్యలో మీరు మాట్లాడద్దండి. ఇద్దరు 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 కామెంట్ రన్నింగ్ కామెంట్ వద్దు ప్లీజ్. కాదు కాదు కాదు, రాజీవ్ గారు రాజీవ్ గారు రాజీవ్ గారు రాజీవ్ గారు రాజీవ్ గారు రాజీవ్ గారు కాదు 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 విల్సన్ గారు విల్సన్ గారు విల్సన్ గారు విల్సన్ గారు మీరు రెస్పాండ్ అవుతారు. ఎస్ ఎస్ రాజీవ్ గారు ఏంటి కాదు, నేను ముందు చాలా క్లియర్ గా చెప్పాను. ఎస్ రాజీవ్ గారు రాజీవ్ గారు కాదు కాదు కాదు, ఇక్కడ ఇక్కడ వారు అడుగుతున్న ప్రశ్నలు అక్కడ ఇక్కడ కూడా ఉండకుండా పోయే పరిస్థితి లేదు అనేది. మీరేమో క్యాండిడేట్లు ప్రకటించలేదు కదా ముందు అన్నారు సార్, ప్రకటించిన చోటు కూడా ఇవాళ విత్డ్రాల్ జరిగాయి కదా సార్, ఎంత శాతం? నేను అదే అడుగుతున్నా సార్, మనం ఊరికే వేగ్గా వెళ్ళలేదు, మా మీద కామెంట్లు చేశారు అది నిజమని నేను అంటలా. మనం స్టాటిస్టిక్స్ గా మాట్లాడుకున్నాం, న్యూమరికల్స్ తో మాట్లాడుకుందాం. ఎన్ని చోట్ల వీళ్ళు క్యాండిడేట్లు పెట్టారు, ఎన్ని చోట్ల విత్డ్రాల్ అయినాయి, అసలు వీళ్ళు ముందు బీఫారాలు ఎంతమంది చేతికి ఇచ్చారు, బీఫారాలు పట్టుకుని ఎవరైనా నామినేషన్లు వేశారు, ఇవన్నీ గమనించాలని. 71 కార్పొరేషన్ మున్సిపాలిటీలోనే దాంట్లో మీరు ఎన్ని గెలుస్తారంటే, ఏ రాజకీయ పార్టీ అయినా ఏ పోటీ చేసే అభ్యర్థి అయినా తాను తాను గెలుస్తారని ముందు తనను తాను నమ్ముతాడు, తర్వాత తన ప్రజలు ఓటర్లు మిగతా పార్టీ నాయకులు నమ్మాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారికి వారి మీద వారికే నమ్మకం లేదు, మేము గెలుస్తాము మేము సత్తా చాటుతాం అన్నటువంటి మాట మాట్లాడకుండా పెద్దోళ్ళు ఓడిపోయారు వాళ్ళు ఓడిపోయారు అంటే ముందే వీళ్ళు ఓడిపోతారని ప్రిపేర్ అయిపోయారు. ప్రిపేర్ అయిపోయారు కాబట్టి ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, విజయమ్మ గారు ఓడిపోయారు, ఇవన్నీ కారణాలు ఓటమికి ఎత్తుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మేమైతే చెప్తున్నాం 75 మున్సిపాలిటీలో 4 ఏకగ్రీవం అయ్యాయి, మిగతా 71 ఉన్నాయి, చూపించండి మీ సత్తా ఏంటో. ఆ రోజు ఓడిపోతే ఏం చేస్తారు? అలాగే 12 కార్పొరేషన్ ఒక్కడ కూడా యూనిట్ చాలా చోట్ల మెజారిటీ వార్డులు కూడా ఏకగ్రీవం అయిన పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు 12 కార్పొరేషన్ ఏంటి ఏంటి రామకృష్ణ గారు, ఇది లేకుండా ఏంటి రామకృష్ణ గారు రామకృష్ణ గారు రామకృష్ణ గారు మెజారిటీ మెజారిటీ మున్సిపాలిటీలు కార్పొరేషన్
రాజీవ్ గారు, రాజీవ్ గారు, రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, మెజారిటీ స్థానాల్లో పోటీ ఉంటుందా లేదా అక్కడ మీరు ప్రచారం చేయబోతుంది? ఇందాక నుంచి రాజీవ్ 71-70 అంటున్నారు, కాదు అట్లా కాదు. ఆయన అనేది అది కాదండి, చాలా స్థానాల్లో మున్సిపాలిటీల్లో మెజారిటీ వార్డులు అంటే ఏకగ్రీవాల పైన మెజారిటీ వార్డులు సార్, అది కూడా ఉంది. సరే, ఇక్కడ నేను మళ్ళా ఎన్ని సార్లు చెప్పినా ఒకే మాట సార్, ఎన్ని సార్లు చెప్పినా కూడా అంటే నేను అనేది ఏంటంటే, మీకు మీ పరిపాలన మీద నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడు ఈ ఏకగ్రీవాలు కానీ లేదంటే ఈ విత్రాసు కానీ ప్రజాస్వామ్యవేతంగా జరిగినాయా లేదా అనేది మనస్సాక్షిని అడిగి ప్రశ్నించుకుంటే మీకే తెలుస్తుంది. లేదు మీరు చెప్పలేకపోయినా ప్రజలకు తెలుసు, లేదా అక్కడ ఉన్నటువంటి పత్రికలు తెలుసు, ఆఖరికి సీనియర్ జర్నలిస్ట్ గా మీలాంటి వారికి మరింత తెలుసు. ఇది వాస్తవాలు. ఇప్పుడు మీ రిపోర్ట్ను అడిగితే ఏమైనా అట్లా ఏంటంటే చెప్తారు. నేనేమంటున్నానంటే మీ మీద మీకే విశ్వాసం లేదు అంటున్నాను. ప్రజలకు విశ్వాసం మీ మీద ఉందో లేదో తర్వాత సంగతి, మీ మీద మీకు విశ్వాసం లేదు. మేము పోటీ చేస్తే ప్రజాస్వామ్యంగా ఎన్నికలు చెప్తే మాకు మేము గెలుస్తాము అనేటువంటి విశ్వాసం మీ మీద లేక ఇటువంటి అడ్డదారు ప్రయత్నాలు నియంతృత్వ విధానాలు అవలంబిస్తున్నారు అని చెప్తున్నాను నేను. కాబట్టి దానికి మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్నాయి అన్న, ఇప్పుడు సరే నామినేషన్ ఘట్టం ముగిసింది, రేపటి నుంచి ప్రచారాన్ని బాగుపోతున్నారు. సో ఇంకా ఇవే చెప్తారా మున్సిపాలిటీలో కూడా లేదా వార్డులు గెలిచేదానికో డివిజన్ గెలిచేదానికో ఉండాలి కదా? ఏంటి అసలు రాష్ట్రంలో ఏ వార్డులో కూడా ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితి లేదు, స్పష్టంగా చెప్తున్నాను. ప్రతి దగ్గర పోటీ చేసే అభ్యర్థులు లేరని మరుమా మాటంగా ఒప్పుకోండి అన్న, నిజాలు మాట్లాడండి అన్న. మీకు మీకు ప్రతి దగ్గర ఒకటే జరుగుతా ఉంది, మీరు అరాచకం చేస్తున్నారు. పోలీసులు ఎలక్షన్ కమిషన్ ఉండేది 10 రోజులేను, మేమే ఉంటామని ఎస్పీ బెదిరిస్తున్నారు. ఎవరెవరి మీద పడ్డం కాదు. విల్సన్ గారు రేపటి నుంచి ప్రచారానికి వెళ్తున్నారా లేదా? ప్రచారానికి వెళ్ళాక కూడా ఇవే చెప్తారా? పోటీలో ఉన్నటువంటి వారికి మరింత స్థైర్యం కల్పించే విధంగా ఏమన్నా ముందుకు పోతారా? స్థైర్యం కాదండి, ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ లేదు. రామకృష్ణ గారు, ఏంటి బీజేపీ కేంద్ర బలగాలతో ఎలక్షన్ జరపాలంటుంది? సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పైనే కేసు విచారణ అంటే ఒక సిఐడికి నివేదించి ఆయన ఒక లెటర్ పంపాను, నేనే పంపాను అన్న తర్వాత కూడా కేసును రిజిస్టర్ చేసి కేసు విచారించి రకరకాలుగా ఇబ్బందులు గురి చేసినటువంటి సంఘటన సందర్భం దేశ చరిత్రలో ఎక్కడా ఉండదు. మీరు ఒక ఉత్తరం రాశామని చెప్పి మీరు చెప్పిన తర్వాత లేదు లేదు అని చెప్పి, అంటే నేను ఇదంతా ఎందుకు అంటున్నానంటే ఇది అది వేధింపులా, భయభ్రాంతులు గురి చేయటమా, లేదా వ్యవస్థలను మీరు ఆ విధంగా చేయటమా అనేది అందరికీ అర్థమైంది. కాబట్టి అది దాన్ని బట్టి చూసుకోమనండి వాళ్ళని. అదే ప్రజలకు ఇప్పుడు ఈ రోజు అదే అంటే రాష్ట్ర ఎన్నికలు నిర్వహించే రాష్ట్ర ఎన్నికల కమిషనర్కే అటువంటి బాధలు అటువంటి ఇబ్బందులు ఏర్పడితే ఈ మిగతా చిన్న అధికారులందరూ కూడా ఏ విధంగా ఉన్నారు, లేదంటే పోటీ చేసే అభ్యర్థులను ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు చూడమండి. సరే, ఏదైనప్పటికీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు, ప్రజలు ప్రజాస్వామ్యయుతంగానే ఉంటారన్న. రాజీవ్ గారు ఏంటి ఫైనల్ గా ఏం చెప్తారు, ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్లు జరగబోతున్నాయా లేకపోతే ఒక భయభ్రాంతుల మధ్య జరిగి ఫలితాలన్నీ మావే అనేటువంటి పరిస్థితి వస్తున్నాయి అనేటువంటిది ప్రతిపక్షాలు ఇప్పటి నుంచి ఆరోపిస్తున్నారు, ఏం చెప్తారు? ఈ రాష్ట్రంలో 2వ తరగతి పిల్లలనే చెప్తారు, ఎస్సిసి మా మీద పేకల దాకా కక్ష పెట్టుకుని ఉన్నటువంటి మా అందరికీ తెలిసిందే. మేమేమన్నా తప్పులు చేస్తే మమ్మల్ని మా మీద ఎన్ని రకాలుగా చేయాలి అన్ని రకాలుగా చేస్తాడు ఆయన.
తెలుగుదేశం పార్టీ నాయకులతో హోటల్లో దూరం రైట్ 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 మళ్ళీ మీరు ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపించి ప్రతిపక్షాలు ఆరోపించి వాస్తవం చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నాను సార్ ఎలక్షన్ కమిషనర్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందరూ ఎలక్షన్ కమిషన్ మీద పడితే ఏం చేయాలి ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు వస్తారా ఎలక్షన్ కమిషన్ వస్తారా లేదు అంటే బీజేపీ వారు కేంద్ర బలగాలు తెచ్చుకుంటారా ఇంకేమన్నా వరల్డ్ బలగాలు తెచ్చుకుంటారా తెచ్చుకోండి సెంట్రల్ బలగాలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ప్రజలది రేపు గెలుపు చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ పరిపాలనకు నిదర్శనం అని చెప్పి గంట పదంగా చూద్దాం సార్ ప్రతిపక్షాలు వాదనకి బలం చేకూరుతుందా లేకపోతే ప్రభుత్వం చెప్తున్నది లేకపోతే అధికార పార్టీ వాదనలో పసుండబోతోందా ప్రజలు ఏ వైపు మొగ్గు చూపబోతారు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది కూడా ఏదైతే పోలింగ్ తర్వాత స్పష్టంగా అర్థమవబోతోంది ఇది డిబేట్ డిబేట్లో పాల్గొన్న పెద్దల కృతజ్ఞతలు స్టేట్ టు ఐ న్యూస్.